సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని తోటపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ చెన్నకేశవ స్వామి విగ్రహ ప్రతిష్ట ధ్వజస్తంభం పూజలు వైభవంగా నిర్వహించారు. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, ఆయన సోదరుడు మహేష్ రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో శ్రీ త్రిదండి శ్రీమన్ నారాయణ రామానుజ చిన్నజీఆర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని తోటపల్లి గ్రామంలో శ్రీ చెన్నకేశవ స్వామి విగ్రహ ప్రతిష్టను అత్యంత వైభవంగా నిర్వహించారు. సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీఆర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జీఆర్ స్వామి చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ట జరిపించగా హరీష్ రావు ప్రత్యేక పూజలు, యజ్ఞ యాగాదులు నిర్వహించారు. గోమాతకి కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జీఆర్ స్వామి తన ప్రవచనాలతో భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. చెన్నకేశవ స్వామి గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తోటపల్లి గ్రామంలో ఇలాంటి ఆలయాన్ని నిర్మించడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. దానికోసం హరీష్ రావు చేసిన కృషి, ప్రజల ఆదరణ మరవలేందని కొనియాడారు. కనిపించని చెన్నకేశవ స్వామి ఆలయంలో ఉంటే ప్రజల మధ్య ఉండి వారి యోగక్షేమాలు చూసే చెన్నకేశవ స్వామి హరీష్ రావు అని వెల్లడించారు. అనంతరం ప్రజలకు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీష్ రావు కుటుంబ సభ్యులతో పాటు కాంగ్రెస్ మాజీ నాయకురాలు రేగులపాటి రమ్యారావు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చెల్మెడ లక్ష్మీ నరసింహారావు, జడ్పీటీసీ తన్నీరు శరత్రావు, కొత్తగా ఎన్నికైన జడ్పీటీసీలు, ఎంపీపీ, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీలు, పలు గ్రామాల సర్పంచులు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, ఆలయ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వస్త్రాసూర్యమగన్ మజ్జ్యోతిరుత్తమం అపో అద్యాన్వాచారి. ఈ ఊళ్ళో చిన్న గ్రామం, దాన్ని చక్కగా కట్టారు. కానీ ఈ ఆలయం యొక్క ప్రయోజనం అందరికీ అందాలి, అందరూ దీనివల్ల లాభం పొందాలి అనేటటువంటి మంచి మనస్సుతోటి వారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చాలా సంతోషిస్తున్నాం. మనకి ఇందాక వారు ఒక కోరిక కోరారు, మన ఈ చెన్నకేశవ స్వామి వారి యొక్క అనుగ్రహంతో మనందరికీ మంచి కలగాలి, అన్ని దేవుళ్ళని ఆరాధన చేస్తే వచ్చే ఫలితం అంతా వస్తుంది అని చెప్పారు. విన్నారా మీరు? అది అందమైనటువంటి మాట, అదొక రహస్యమైనటువంటి మాట. అంటే వారు తెలిసి చెప్పినా తెలియక చెప్పినా కానీ ఇది అద్భుతమైనటువంటి మాట చెప్పారు. దేవుళ్ళు, దేవతలు, దేవుళ్ళు ఎన్నో ఉండరు, దేవుడు ఒక్కడే ఉంటాడు ఎప్పుడు.